ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్. సర్పంచ్ అంటే రోడ్లు వీధి లైట్లు వేయడమే కాదు, సర్పంచ్ అంటే సంతకాలు పెట్టే యంత్రం అంతకంటే కాదు, సర్పంచ్ అంటే పంచాయతీలు చెప్పడమే కాదు, సర్పంచ్ అంటే ఖద్దర్ బట్టలు వేసుకొని కారులో తిరగడం అంతకంటే కాదు, సర్పంచ్ అంటే గ్రామాల్లో అక్షరాస్యత పెంపొందించాలి, నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయాలి, అసమానతలకు గురవుతున్న ఆడవారికి అండగా నిలబడాలి, రైతన్నకు చేయుతనివ్వాలి, పేదవాడికి నేస్తం అవ్వాలి. నాకు తెలిసి సర్పంచ్ అంటే 24 గంటలు ఊర్లోనే ఉండాలి, ఊరి కోసమే కలలు కనాలి, ఆ కలలను నెరవేర్చాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే సర్పంచ్కు అన్ని విషయాల్లో కలెక్టర్కున్నంత పట్టు ఉండాలి, సైనికుడికున్నంత తెగింపు ఉండాలి. కానీ మనం ఎలాంటి వాణ్ణి కుర్చీలో కూర్చోబెడుతున్నాం? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 500 రూపాయలు ఇచ్చి ప్రతి సంతకానికి 500 రూపాయలు లంచం తీసుకునే అవినీతి పరున్నా మన బాధల్ని తీర్చేవాడిని కాకుండా మనల్ని బాధితులు చేసేవాడిని అనుకుంటున్నాం. చచ్చేంత వరకు ఊర్లో ఉన్నవాడిని కాకుండా చుట్టం చూపులా ఊరికి వచ్చేవాడిని అనుకుంటున్నాం. అసలు సర్పంచ్ తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన గ్రామ జనాభా ఎంత? మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మన గ్రామంలో ఎంతమందికి పెన్షన్ వస్తుంది? ఎంతమందికి రావడం లేదు? ఎందుకు రావడం లేదు? మన గ్రామ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏంటి? అవి ఎన్ని? మన గ్రామంలో ఎంత ఇంటి పన్ను వసూలవుతుంది? ఎంపీడీఓ అనగా ఎవరు? ట్రెజరీ అంటే ఏంటి? ఆడిట్ బుక్ అంటే ఏంటి? మినర్స్ బుక్ అంటే ఏంటి? అసలు గ్రామ స్వరాజ్యం అంటే తెలుసా? అసలు జనగణమన పాడగలడా? ఇవన్నీ సర్పంచ్ అభ్యర్థులకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. మార్కెట్లో కూరగాయలు ఏరేరి మరి కొంటాం, ప్యాకెట్లో ఉన్నటువంటి చివరి నూనె బొట్టును కూడా వదిలిపెట్టాం, షాపింగ్లకు గంటల తరబడి సమయాన్ని కేటాయిస్తాం. అలాంటిది మనందరి తలరాతలు మార్చే మన నాయకుడి ఎన్నిక కోసం ఎందుకు 10 నిమిషాల సమయాన్ని కూడా కేటాయించాం? అక్కయ్యా, ఈరోజు నీకు ఓటుకో చీరిచ్చేవాడు ముఖ్యమా? లేదా ఉపాధి హామీ పథకంలో మగవారితో సమానంగా నీకెందుకు డబ్బులు ఇవ్వరు అని అడిగి నీ తరపున నిలబడేవాడు ముఖ్యమా? తమ్ముడు, ఈరోజు నీకు క్రికెట్ కిట్ ఇచ్చేవాడు ముఖ్యమా? నీకు ఉపాధి అవకాశాలు కల్పించేవాడు ముఖ్యమా? పెద్దాయన, ఈరోజు నీకు మందు మాంసం ఇచ్చేవాడు ముఖ్యమా? లేదా చదువుకుంటున్న నీ మనుమడికి